ఉద్యోగం మారిస్తే అంతకంటున్నా ఇంకా మామూలు పెద్దలు కూడా బాగా బాగుపడతారు. ఒక రెండు మంతులు రావడం మంచిది, ఎంతైనా ఎంత కష్టపడుతున్నాం రావాలని. రాజధాని మాకు ఇక్కడ కావాలని ఎంతో కష్టం తిరుగుపడతాం. కానీ గారు పరిపాలన అయితే బాగానే ఉంచారు. అమ్మ ఒడి పక్కన బాగానే వేశాడు. మామూలు ఆ ప్రస్తుతానికి అయితే అమ్మ ఒడి అయితే బాగానే ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఏ ఇబ్బంది లేదు. వాలంటీర్లు వేసాడు. ఏ యొక్క మన ఇదైనా మన పశువంతులైనా మామూలుగా క్యూర్ చేస్తున్నారు. దానివల్ల అయితే ఏ అభ్యంతరము లేదు. ఇప్పుడు జగన్ గారు పరిపాలన అయితే హ్యాపీగా ఉంచారు. ప్రస్తుతానికి అయితే బాగానే ఉంచారు. ఎందుకంటే వెనుకబడిన జిల్లా కనుక ఈ ఏరియాలన్నీ కూడా డెవలప్ అవ్వాలి అంటే రాజధాని విశాఖపట్నంలో కావాలి. జగన్ గారి పరిపాలన అంటే డబ్బులు లేని పరిపాలన ఎలాగుంటుందో అలా ఉందండి. ప్రస్తుతానికి ఆయనకి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ రిలీజ్ చేస్తుంటే రెవెన్యూ అనేది ఉంటే ఇంకా చక్కగా చేస్తారని నా యొక్క అభిప్రాయం. ఒక విధంగా చెప్పాలంటే బెటర్, ఒక విధంగా చెప్పాలంటే పబ్లిక్ ఎలాంటిదంటే అపోజిషన్ పార్టీలు ఎక్కువ అయిపోయినాయండి. దేశ రక్షణ కోసం ఎవరు వచ్చినా ప్రతినిధి మాటలు ఉంటాయండి. మధ్యమంటున్న వాళ్ళు దాన్ని అలరబెట్టి మ్యాన్యులేట్ చేస్తారు. ఏవో కంగారు పెట్టి కానీ చెప్పాలంటే మంచిదే. కానీ అమరావతి అంత వేగం తీసేయడం కొద్దిగా మంచిది కాదని. జగన్ గారి పరిపాలన చెప్పాలంటే 100% కరెక్ట్గా ఉంటుంది. ఆయన తత్వము, ఆయన మెంటాలిటీ, ఆయన తాలూకు నడువడి ఏమంటారు. ఇప్పుడు సపోజ్ అనుకుందాం కొంతమంది పరిపాలించారు. ఇప్పుడు నేనే ఉన్నానన్న సర్పంచ్గా నా వెనకాల ఉండడం తెలిస్తే ఎవరికి వస్తుంది? నాకే వస్తుంది. అలాగే ఆయన కూడా చంద్రబాబు పరిపాలన కూడా ఆయన మంచివాడు. అడ్మినిస్ట్రేషన్ ఈ మధ్య ఏంటంటే నిలువుతో చేస్తారు. ఇప్పుడు ఈయన వచ్చి 6 మంత్స్ అయింది. మనలో మన మాట ఎక్కడ తెస్తారండి? 2750 కోట్లు లాస్లో పెడితే ఎక్కడ తీసుకొస్తాడు? అది ఆయన తాలూకు ఇప్పుడు కష్టం. అంతేకాని పరిపాలన మాత్రం అడ్మినిస్ట్రేషన్ మీద గుడ్ ఐడియాస్ వెల్ ఏమండి. కానీ ఇప్పుడు ఏంటంటే ఆయనకి చిన్నపిల్లలు నడిచేయమంటే నడలేడు. పెద్ద అయితే కానీ అలా కొంత ఎదుర్కొంటే కానీ కాదు. కానీ యాజ్ చేసేసి ఈ పత్తిని ఇవన్నీ లేనిపోని చెప్పడం అనేది మంచిది కాదు. లోన్ రేట్లు పెరిగితే అంట కదా, పెరిగితే మంచిదే కదా. అభివృద్ధి చెందడం బాగుంటుంది రాష్ట్రం కూడా. తెలుగుదేశం ఓడిపోయిన తర్వాత కాదు, కొత్త రాష్ట్రం వచ్చిన కొత్త పార్టీ వచ్చింది కాబట్టి ఈ రూలింగ్ పార్టీలోనే వాళ్ళు ఏం చేసి చూపిస్తున్నారు అనే విషయానికి 3 రాజధానుల కింద తీశారు కాబట్టి దాన్ని ఏ విధంగా ఎక్కడ ఇచ్చేస్తారు, ఏది క్యాపిటల్ చేస్తారు అని గమనించుకోవాలి. చేయడం గట్ట అయితే రాజధాని మంచిదే రావడం. రాజకీయ పరిపాలన అంటే కొద్దిగా మనుషులు ఇబ్బందికరంగా పడుతుంది, ప్రజలు మంచిగానే ఉన్నాయి. దీనివల్ల ప్రస్తుతం అయితే నేను చెప్పాల్సి ఓపెన్గా చెప్పడం అయితే ఓటు బ్యాంక్ తయారు చేసుకుంటారు నా ఉద్దేశం. ఈయన చేయడం వల్ల కానీ వాళ్ళ పార్టీ కానీ అసెంబ్లీలో మాట్లాడే మాటలు దీన్ని బట్టి కానీ అని 50-50 కనిపిస్తున్నాయి. అంటే 3 భాగాలు చేస్తా అంట కదా. ఇంతకుముందు అలాగే హైదరాబాద్ పూర్తిగా తయారీ చేసి మనం వచ్చాం. అదే ఐక్యరాజ్యసమితి అందరూ కలిపి కూర్చోబెట్టి మాట్లాడలేదు కూడా ఇంతకుముందు పాత సీఎం గారు. రైతులు అంటే అసలు పంట భూమి ఇవ్వకూడదు. ఈ కొండలు అక్కడే ఉన్నాయి. నష్టపోయాడంటే దానికి ఏదో పరిష్కారం చేస్తానంటాం. రాజధాని వస్తే మంచిది అనుకున్నాను ఇక్కడ. రాజధాని వస్తే చాలా బాగుంటుందని మాకు అన్నీ అందరికీ బాగుంటుందని. తర్వాత ఇంకా ఉద్యోగస్తులు అందరికీ వస్తాయని మేము ఆశిస్తున్నాం. మరి అవి ఎన్నాలు చూసినా ఇంకా అలాగే ఉంటుంది. ఇది అభివృద్ధి అవ్వట్లేదు. ఇది రాజధాని వస్తే మాకు అభివృద్ధి అవుతుందని చెప్తున్నాను. 3 దిక్కులు వచ్చినా పర్లేదండి. 3 దిక్కులు వచ్చినా పర్లేదు. 3 దిక్కులు అభివృద్ధి చెందుతుంది కదా. ఇప్పుడు 3 దిక్కులు వచ్చినా మా అభ్యంతరం లేదు. 3 దిక్కులు వచ్చినా అభివృద్ధి బాగా అందరికీ ఇది అవుతుందని మేము చెప్తున్నాం. జగన్ గారి పరిపాలన బాగుంది. మరి ఇప్పటికి ఆయన వచ్చి 6 నెలలు అవుతుంది. ఆయనకి వచ్చిన 6 నెలలు ఇప్పుడు వచ్చాక బాగుంది. ఆయన వచ్చిన పరిపాలన